పోలీస్ అనే వాళ్ళు మన ప్రొటెక్షన్ కోసం ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ నుంచి ఆ ప్రొటెక్షన్ రాకపోవచ్చు అది కాకపోయినా వాళ్ళ పవర్స్ ఇంకా డ్యూటీస్ కంటే కొంచెం ఎక్కువగా లేకపోతే డిఫరెంట్గా కూడా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి సిట్యువేషన్స్లో మనం ఎలా నెక్స్ట్ మూమెంట్ చేయాలా ఎలా ప్రాసెస్ చేయాలా వాళ్ళని ఎట్లా క్వశ్చన్ చేయొచ్చు చేయొచ్చా లేదా అనేది చాలామంది డౌట్స్ వస్తాయి ఇది బేసిక్గా ఈ ప్రొవిజన్స్ సివిల్ ఇంకా క్రిమినల్ టూ యాంగిల్స్ నుంచి చూడొచ్చు సివిల్ ఉన్నప్పటికీ మనం డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు పోలీస్ వాళ్ళు ఇలా వ్యతిరేకంగా పనిచేశారు మాకు థ్రెట్ అనిపించింది మాకు సహాయం చేయలేదు అలా అన్నప్పుడు మనకి ఏమైనా డ్యామేజ్ కలిగితే సివిల్ సూట్ వేసుకొని డ్యామేజెస్ చేసుకోవచ్చు అలానే క్రిమినల్ క్రిమినల్ దాంట్లో కూడా వాళ్ళు కూడా కామన్ పీపులే మనకి ఎలాంటి లాస్ అప్లికేబుల్ ఉంటాయో వాళ్ళకు కూడా అంతే అప్లికేబుల్ ఉంటుంది సో క్రిమినల్ దాంట్లో మనము కంప్లైంట్ పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు లేకపోయినా కూడా సపోజ్ కంప్లైంట్ తీసుకోకుండా మిమ్మల్ని ఏమైనా టైం డిలే చేసి సతాయించారనుకోండి సూపర్ ఇంటెంట్ ఆఫ్ పోలీస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పోలీస్ వాళ్ళకు అక్కడ కంప్లైంట్ రేస్ చేయొచ్చు వాళ్ళు కూడా తీసుకోకుండా అలానే డిలే చేస్తూ ఉంటే మీరు మెజిస్ట్రేట్ ముందు డెఫినెట్గా ఒక పెటిషన్ వేసుకొని ఇలా వ్యతిరేకంగా బిహేవ్ చేశారు కాబట్టి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చేయొచ్చు ఇదంతా కాకుండా కూడా మనకు రిట్ పెటిషన్ ఆర్టికల్ 226 కింద మనం హైకోర్టుకి వెళ్ళి మన హైకోర్టుకి ఇలా ప్రాబ్లం ఉంది మాకు జస్టిస్ కావాలని చెప్పి కూడా అడిగితే మనకు డెఫినెట్గా ఆర్డర్ వస్తుంది ఇది కాకుండా కూడా 2006లో సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా ఒక జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి పబ్లిక్కి ప్రొటెక్షన్ లేకుండా కొంచెం అగెయిన్స్ట్ వెళ్ళే ఛాన్సెస్లో పోలీస్ వాళ్ళే చెక్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ ఎలాంటి పనులు ఇలా వ్యతిరేకంగా అవుతుందో అది వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలా పబ్లిక్ వచ్చి చెప్పడమే కాదు మనం కూడా చూసుకోవాలని చెప్పేసి ఆ జడ్జ్మెంట్లో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయమన్నారు ఎవ్రీ స్టేట్లో ఇలాంటి ఒక కమిటీ కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయమని చెప్తే తెలంగాణ రీసెంట్గా కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఈ కమిటీ ఏం చేస్తుందంటే సువమోటోగా అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు డిటెక్ట్ చేసి ఇలాంటి ఏమైతే తప్పుడు పనులు జరుగుతున్నాయో వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు అది కాకపోయినా కూడా ఏ కామన్ పబ్లిక్ అన్నా ఆ కమిటీకి ఒక కంప్లైంట్ వేయొచ్చు ఆ కంప్లైంట్ డీటెయిల్స్ అంతా చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే పోలీస్ ఆఫీసర్ వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళ డ్యూటీని వాళ్ళు సరిగ్గా చూడట్లేదో వాళ్ళ అగేన్స్ట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంది ఇదంతా కాకపోయినా కూడా స్పెసిఫిక్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా మనం చిన్న పెటిషన్ పెట్టుకొని ఇలా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మాకు జస్టిస్ కావాలా లేకపోతే ఇలా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ స్టాప్ చేయమని చెప్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ డెఫినెట్గా పెటిషన్ యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ఇది ఎలాంటి ఒఫెన్సెస్ మనం తీసుకోవచ్చు అనేది చిన్న ఒఫెన్సెస్ అయినా పెద్ద ఒఫెన్సెస్ అయినా ఎలాంటైనా అది మిమ్మల్ని అబ్యూస్ చేయడం కొట్టడం లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో ఏమైనా రేప్ కేసు జరగడం పోలీస్ వాళ్ళ డ్యూటీగా ఎక్కువ బిహేవ్ చేయడము అది కాకపోయినా కూడా కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఎవరు చేయొచ్చు విక్టిమ్ అనేది కంప్లైంట్ వెళ్ళి డెఫినెట్గా చేయొచ్చు అది కాకపోయినా నెక్స్ట్ ఫ్రెండ్ ఆఫ్ విక్టిమ్ ఎవరైతే ఇదంతా విని విట్నెస్ చేశారో వాళ్ళు చేయొచ్చు లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ ఇలాంటి సిట్యువేషన్ని విట్నెస్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళి డెఫినెట్గా కంప్లైంట్ చేయొచ్చు థ్యాంక్ యూ